ఢిల్లీలో మన తెలుగు వాళ్ళు మాట్లాడలేమా? పార్లమెంట్ లో మాట్లాడే సత్తా మనకి లేదా? ప్రధానమంత్రిని ఎదించే సత్తా మనకి లేదా? ఎందుకు చేయలేకపోతున్నారు ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు? ఏళ్ళు ఆలోచి పడ్డారు. ఎక్కడ 11 కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 6093 నంబర్ పెట్టుకొని చర్చలు కూడా జైలుకి వెళ్తారో భయపడి ఒక్క ఎంపీ కూడా అక్కడ మాట్లాడలేకపోతున్నారు. అందుకే ప్రజలు ఇవన్నీ కూడా గమనించాలి. రాష్ట్రాన్ని బాగు చేయాల్సినటువంటి శక్తి సామర్థ్యం మళ్ళీ ప్రజల్లోనే ఉంది. కార్యకర్తలుగా మనం చేయాల్సినటువంటి పని రేపు ఓటర్ డిసైడ్ అయిన తర్వాత వాడి ఇంటి నుంచి బూత్ దగ్గరికి వెళ్ళి ఆ ఓటు వేసేటటువంటి ధైర్యం కార్యకర్తగా మనం కల్పించాలి. మనం మార్చక్కర్లేదు ఓటర్ని. ఓటర్ ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. ఈ మహానుభావుడు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ డిసైడ్ అయి ఉన్నారు. కానీ చెప్పుకోలేకపోతున్నారు. మన అంత ధైర్యం అందరికి ఉండదు కదా. జై జై బాబు, జై జై బాబు, తాడేపల్లి ప్యాలెస్ వెనకాలే జై జై బాబు. ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ అని చెప్పి ఆ రోజు ముద్దులు పెట్టుకుంటూ నడిచినటువంటి మాయాలు జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసినందుకు రాష్ట్రాన్ని మన చేతులతోనే నాశనం చేసుకున్నామని ప్రజలందరూ కూడా డిసైడ్ అయ్యారు. కాబట్టి మార్పు ఖచ్చితంగా వస్తుంది. కానీ ధైర్యం కల్పించాలి. ఎక్కడ చూసినా పసుపు రంగు కనిపించాలి. పసుపు రంగు మళ్ళీ రాష్ట్రానికి అద్దించండి. ఒకే ఒక్క మాట చెప్పి మీ అందరికీ కూడా ముగిస్తాను. పసుపు రంగు ఎంత శుభ సూచకమో మనందరికీ కూడా తెలుసు. మన ఆడపడుచులు, మన మహిళలు ఏ కార్యక్రమం చేసినా సరే మొట్టమొదట శ్రీకారం పసుపు రంగుతోనే చుడతాం. పసుపు రంగు నుదుటి రాసుకుంటాం, గుమ్మానికి రాసుకుంటాం, పెళ్లి కార్డుకి రాసుకుంటాం, ఏ శుభకార్యం జరిగినా సరే పసుపు రాసుకుంటాం. అందుకే ఆ మహానుభావుడు ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాల్సినటువంటి శక్తి పార్టీకి ఉందని ఈ పసుపు రంగు మనందరికీ కూడా అందించాడు. అదే రకంగా మనకి పూర్వంలో కూడా దెబ్బ తగిలితే కూడా పసుపే రాస్తాం. క్రిమినల్స్ నుంచి పాపాడాలనంటే మళ్ళీ పసుపు ఈ రాష్ట్రానికి ఉండాలి. అది మర్చిపోవద్దు ఎవరు కూడా. ఈరోజు రాష్ట్రంలో పసుపు బలంగా లేనందుకు క్రిమినల్స్ ఏ రకంగా విచ్చలవిడిగా ఉంటున్నారో చూశారు. ఒక్కసారి ఆ మంత్రులు మాట్లాడినటువంటి మాటలు మరి ఏదే హిందీ మే అభి ఇధర్ క్యా బాత్ కరెంగే, హిందీ మే జహా పే బాత్ కరే వహా పే మే బాత్ కరుంగా. జో భీ సవాల్ జిస్కో భీ కర్నా హై మే ఆప్కే తరఫ్ సే కరుంగా, ఆప్కే లియే కరుంగా, సర్ కే ఆదేశ్ సే కరుంగా, ఉస్కే లియే కోయి చింతా నహీ హై. మీరు టెన్షన్ పడద్దు. అన్ని ఏ భాష కావాలంటే సార్ ఎలా చెప్తే అలా మేము మాట్లాడడానికి ఆయన సైనికుల్లాగా మేము రెడీగా ఉన్నాం. మాకు మరింత అండగా ఈరోజు లోకేష్ అన్నగారు ఉన్నారు. ఈరోజు లోకేష్ అన్నగారిని చూస్తుంటే ఎక్కడ లేనటువంటి ఒక కొత్త ఎనర్జీ మా యువకులందరికీ కూడా వస్తుంది. అదే రకంగా రాష్ట్రంలో ప్రతి ఒక్క యువకుడును కూడా మన లోకేష్ అన్నగారు బలపరచడానికి సరికొత్త వ్యూహంతో ఈరోజు అంటున్నారు. ఆయన కూడా ఆయన మాటల్లోనే నన్ను చెప్పారు. ప్రెస్ చూశారో లేదో, నేను నాకు అంత సహనం లేదు. ఎవరైనా నాకు చెంప దెబ్బ కొట్టారనంటే వాళ్ళు అంతా చూస్తా అని చెప్పారు లోకేష్ అన్న. ఇచ్చిన మాట నిలబెట్టుకునేటటువంటి వంశం ఇది. యువకులందరూ కూడా సపోర్ట్ చేయండి. గత ఎన్నికల్లో యువత చాలా పెద్ద ఎత్తున మోసపోయినందుకే మన పార్టీ గెలవలేకపోయాం. ఈసారి యువత అంతా కూడా ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసి గెలిపించవలసిందిగా మరొకసారి మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఇటువంటి పార్టీలో పనిచేయడానికి ఇంత చక్కనైనటువంటి సభకు వచ్చాను కాబట్టి ఒక్కసారి మా నాన్నగారు ఎర్రనాయుడు గారు కూడా తలుచుకోవాలనిపిస్తుంది. ఆ రోజు ఇలాంటి కష్టాలు ఎన్ని ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఆదరించి ఎర్రనాయుడు గారికి ఒక స్థానం కల్పిస్తే తెలుగుదేశం పార్టీ నా ఇల్లు అని మమ్మల్ని అందరినీ కూడా కుటుంబాన్ని పక్కన పెట్టి మీ అందరి కోసం పనిచేసిన వ్యక్తి మా నాన్న ఎర్రనాయుడు గారు. అదే బాటలో ఈరోజు అచ్చెన్నాయుడు గారు మేము నడుస్తున్నాం. అచ్చెన్నాయుడు గారికి మళ్ళీ ఆ స్థాయిలో తన గుడి భుజంలాగా ఈరోజు కూర్చొని పెట్టినందుకు మరి మా కుటుంబం తరఫున మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
అచ్చెన్నాయుడు గారు కూడా అదే స్థాయిలో రాత్రనక పగలనక ప్రతి కార్యకర్తకి అండగా ఉండాలని ఆయన కూడా ఎంతో కృషి చేస్తున్నారు. మళ్ళీ రాబోతున్నటువంటి కాలంలో ఆయనకి సరైనటువంటి హోదా ఇస్తే ఈ రోజు ఎవరైతే రెచ్చిపోతున్నారో వాళ్ళ తాట తీసేంత వరకు అచ్చెన్నాయుడు గారు నిద్రపోరు. అచ్చెన్నాయుడు గారు మాత్రం నిద్రపోరు. నేనైతే కొంచెం సాఫ్ట్ గా ఉంటాను, ఆయన మాత్రం మనిషి ఎంత గంభీరం లోపల కూడా అంతే గంభీరం. కానీ సంస్కారం వల్ల ఆయన కాస్త ప్రశాంతంగా కనబడుతున్నాడు. లోపల రగులుతుంది, రేపు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలైన అచ్చెన్నాయుడు ఎలా ఉంటారో మీ అందరూ కూడా చూస్తారు. దానికి సహకరించమని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ, ఇది నిజంగా మన అందరికీ బాధ కలుగుతున్నా సరే మీరందరూ చూడండి ఎంత ఉత్సాహంగా ఉన్నారో. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి పిరికివాడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే మనం కాదు. ఇదే స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా పనిచేయండి. దాడులు తగ్గుతాయి అనుకోవద్దు, పెరుగుతాయి. చిరునవ్వుతో స్వీకరించండి. ఎంతమంది వస్తారో రమ్మనండి, ఎన్ని జైళ్ళు పెడతారో పెట్టమనండి. మనం తప్పు చేయట్లేదు, మనం లక్ష కోట్లు తినలేదు, మనం ఏ ఒక్కరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రజాస్వామ్యం కోసం పోరాడినటువంటి ఏకైక పార్టీ ఈ తెలుగుదేశం.